హలో అండి. ఈరోజు మనం 8వ తరగతి తెలుగు నూతన సిలబస్ 4వ పాఠం నా యాత్ర చదవండి, ఆలోచించి చెప్పండి. మేము వారణాసి సందర్శించిన తర్వాత బుద్ధగయకు చేరుకున్నాం. బుద్ధగయలో యువరాజు సిద్ధార్థుడు తన 29వ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ బుద్ధుడిగా అవతరించాడు. ప్రపంచానికి అహింస, శాంతి, ప్రేమ అనే సందేశాలను అందించాడు. క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి. మా యాత్రలో కొన్ని ఆలయాలను దర్శించాం. మా యాత్ర దేవులపల్లి కృష్ణమూర్తి. ఈ పాఠం ఉద్దేశం: దేశంలోని ప్రాచీన కట్టడాలను, వివిధ నిర్మాణాలను, పలు సంస్కృతులు, సాంప్రదాయాలను, జీవన విధానాలను, భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేయటం ఈ పాఠం ఉద్దేశం. ఈ పాఠ్యభాగ రచయిత బులుసు వెంకటరమణయ్య. బులుసు వెంకటరమణయ్య గారు విజయనగరం జిల్లా రామతీర్థంలో జన్మించారు. రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు, గజపతి రాజుల సాహిత్య పోషణ, గజపతుల నాటి గాథలు, దీపకలికలు, 16 రాత్రులు, 16 రాత్రులు అనేది కథా సంకలనం, ఇవి రచించారు. చిన్నయ్య సూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు. 1958వ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేశారు. వీరు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ప్రస్తుతం పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడింది. ఈయన ఈ బులుసు వెంకటరమణయ్య గారి జీవితకాలం 1907 నుంచి 1989 వరకు. నా యాత్ర: సెప్టెంబర్ 17వ తేదీ సోమవారం పగలు 11 గంటలకల్లా మేము మద్రాసు సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాము. నేను గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్కు కట్టబడిన మా పెట్టెను వెతుక్కుంటూ వెళ్ళాను. అది ఇంజనుకు పక్కనే ఉంది. అప్పటికే మా మిత్రులు చాలామంది వచ్చి రైలులో ప్రవేశించారు. నేను వాళ్ళతో జత కట్టాను. 12 గంటలకు మా రైలు బయలుదేరింది. ఎక్కడి నుంచి బయలుదేరింది? మద్రాసు నుంచి బయలుదేరింది. ఇది ముఖ్య స్థలాల్లో తప్ప తక్కిన చోట్ల ఆగదు. మద్రాసు తర్వాత గూడూరులోనే ఆగింది. మద్రాసు గూడూరు మధ్య సరుగుడు తోటలు, ఎన్నూరు దగ్గర ఉప్పుమల్లు, చిన్న చిన్న నదులు తప్ప విశేషమైన దృశ్యాలు మాకు కనిపించలేదు. గూడూరు తర్వాత మా రైలు నెల్లూరు స్టేషన్లో ఆగింది. అది పెద్ద పట్టణం. పరిసరాలు పాడి పంటలకు నిలయాలు. ఆ పట్టణం పెన్నానదికి దక్షిణంగా ఉంది. నెల్లూరు పెన్నానదికి దక్షిణంగా ఉంది. నది పక్కనే శ్రీ రంగనాథ దేవాలయం కనిపించింది. రైలు ఇంకెక్కడా ఆగకుండా 8 గంటలకు కృష్ణానది దాటి బెజవాడకు చేరుకుంది. ప్లాట్ఫామ్ పొడవు బట్టి ఇంత పెద్ద స్టేషను దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదనిపించింది. విజయవాడలో మా రైలు గంటసేపు ఆగింది. రైలు కదిలేలోపు మేము భోజనాలు చేసి పడకలు వేసుకున్నాం. బెంచీలు విశాలంగా మెత్తలతో ఉన్నాయి. ఒక్కొక్క హాలులో పైన 2 కింద 2 4 వేసి బండలు ఉండటం వల్ల, అందరూ సర్దుకోవడం వల్ల శ్రమ లేకపోయింది. నిద్రలోకి జారుకున్నాము. రాత్రి రైలు బండి డోర్నకల్లు, వరంగల్ స్టేషన్లు దాటుతూ చిట్టడవులను వెనక్కి నెట్టేస్తూ, గోదావరి నది సవ్వడులను వినేస్తూ 9 గంటలకల్లా వార్ధా జంక్షన్కు చేరింది. వార్ధా ప్రసిద్ధమైన స్థలం. దీనికి సమీపంలో గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శనగరం సేవాగ్రామ్ ఉంది. సేవాగ్రామ్ ఈ పట్టణానికి సమీపంలో ఉంది. వార్ధా
సేవాగ్రామ్ను ఏర్పరిచినది ఎవరు? గాంధీ మహాత్ముడు. నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్ధా విద్యా పథకం ఇక్కడే మొదలైంది. మూల విద్య, మూలాధారిత విద్య నేర్పే ఉపాధ్యాయులకు ఇక్కడ తర్ఫీదు పొందుతారట. ఇవన్నీ చూసాం. తర్వాత భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముందడుగు వేసి వీరులకు మార్గం చూపిన ధీర నారీమణి లక్ష్మీబాయి ఏలిన ఝాన్సీ పట్టణాన్ని దాటుతూ మధ్యధరా పర్వత శ్రేణులను తాకుతూ నర్మదా తప్తి నదులు దాటుతూ తెల్లవారుజాము 4:30 మేము ఆగ్రా చేరుకున్నాము. మేము కాలకృత్యాలు తీర్చుకొని కాఫీ ఫలహారాలు తీసుకొని చారిత్రక ప్రదేశమైన ఆగ్రా పట్టణాన్ని, ఫతేపూర్ సిక్రీని చూసి అదే రోజు సాయంత్రం 5:00 ప్రపంచ 7 అద్భుతాలలో ఒకటైన తాజ్మహల్ను చూడటానికి అత్యుత్సాహంతో మా బృందమంతా అక్కడికి చేరుకున్నాం. ఇది యమునా తీరంలో ఉంది. దీనిని షాజహాన్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడు. ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితోనే కట్టబడింది. ఇది ఎత్తైన, చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంది. తిన్నె కూడా పాలరాతి నిర్మాణమే. ఆ తిన్నెకు 4 మూలల మహోన్నతములైన పాలరాతి స్తంభాలు ఉన్నాయి. వీటి మధ్య తాజ్మహల్ ఉంది. మేము 4 వైపులా చేరి ఎవరికి తోచిన చోట వారు కూర్చున్నాం. మహల్కు తూర్పున నేను మరో 2 మిత్రులతో కూర్చున్నాము. అప్పటికి పున్నమి వెన్నెల మహల్ పైకి బాగా వ్యాపించింది. ఒక్కొక్క కోణం నుంచి మీది వైపు చూస్తే రంగురంగుల రత్నాలు పొదిగిన కాంతులు కన్నులు మిరమిట్లు కొలుపుతూ ఉంది. ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగించి 33 మైళ్ళ దూరంలో ఉన్న మథురా నగరికి చేరుకున్నాం. మథురా నగరం భాగవత పురాణాన్ని బట్టి ఉగ్రసేనుని రాజధాని అని, 2000 ఏళ్ళ కిందట కట్టబడిందని తెలుస్తోంది. పురాణాల సంగతి అలా ఉంచితే ఈ మథుర మిక్కిలి ప్రాచీన మన పట్టణం అని చెప్పవచ్చు. ఆగ్రాలో ఉన్నట్లు మథురలో బస్సు సౌకర్యం అంతగా లేదు. మేము బస్సు ఎక్కి తిన్నగా యమునా నదికి చేరుకున్నాం. నది నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఆ దృశ్యం ఒకవైపు భయాన్ని, మరొక వైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మేము స్నానం చేయడానికి నదిలోకి దిగగానే కాళ్ళకు పెద్ద పెద్ద తావేళ్లు తగిలాయి. అవి ఏం చేస్తాయోనని భయపడ్డాం, కానీ అవి మాకు ఇబ్బంది కలిగించలేదు. స్నానం ముగించుకొని మేము శ్రీకృష్ణుడు విహరించిన బృందావనానికి వెళ్ళాం. అక్కడ అందమైన ప్రదేశాలను, దేవాలయాలను చూశాం. తదుపరి బిర్లా మహాశయుడు కట్టించిన గీతా మందిరాన్ని చూశాం. ఇది చూడడానికి ముగ్ధ మనోహరంగా ఉంది. అక్కడ నుంచి మా ప్రయాణం కొనసాగించి అనేక ప్రాంతాలను దాటుకుంటూ మన దేశ రాజధాని మరియు చారిత్రక నగరమైన ఢిల్లీ చేరుకున్నాం. ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ చూశాం. ఇది ప్రాచీనమైనది. దీనిలో 13వ శతాబ్దంలో 2వ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించినట్లు తెలుస్తోంది. ఇందు 5 అంతస్తులు కలవు. స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళటానికి 379 మీటర్లు ఉన్నాయి. ఆ స్తంభం ఎక్కే వారి కోసం గాలి వెలుతురులు వచ్చే విధంగా గోళ్ళ వంటి కిటికీలు ఏర్పాటు కలదు. ఆ స్తంభాన్ని చూస్తేనే చాలామందికి ఆశ్చర్యంతో పాటు భయం కలుగుతుంది. మేము ఈ స్తంభం చివరి వరకు చేరుకొని సూర్యకాంతి వెలుగులో మెరిసే ఢిల్లీ నగరాన్ని, దానికి రక్షణ కోట వలె బింబింపచేసే పచ్చని చెట్లతో కూడిన హరిత వనాన్ని చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. ఆ తర్వాత మేము ఎర్రకోట వద్దకు వచ్చాం. అది చరిత్ర ప్రసిద్ధమైన దుర్గం. ఎర్రరాళ్లతో కట్టడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. ఇది పటిష్టంగా కట్టబడింది కనుక నేటికి చెక్కు చెదరక స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలిచింది. ఢిల్లీ నగరానికి మకుటాయమానంగా విరాజిల్లుతున్నది. ఆ తర్వాత పార్లమెంటు, రాష్ట్రపతి భవనాలు చూసి రాజ్ఘాట్లోని మహాత్మాగాంధీ సమాధి చేరుకున్నాం. ఇది యమునా నది తీరానికి సమీపంలో ఉంది. అది పవిత్ర యాత్రాస్థలంగా పేరుగాంచింది. భారతదేశానికి వచ్చిన విదేశీయులు తప్పక ఇక్కడకు వచ్చి సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళ్తుంటారు. మేము అక్కడికి వెళ్ళి పుష్పాంజలి ఘటించాం.
మహాత్మా గాంధీ సమాధితో పాటు అశోక స్తంభాన్ని చూశాం. ఈ అశోక స్తంభం ఒక భవనం మీద ప్రతిష్ఠితమై ఉంది. దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి. అక్కడ నుంచి మరిన్ని ప్రాంతాలు చూసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణుల్లోని హరిద్వార్ వద్దకు చేరుకున్నాం. అక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు మూడు వరుసలు ఉన్నాయి. ముందు వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు. రెండవ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన ఎవరెస్టు శిఖరం ఉంది. హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది. ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి. మేము స్టేషన్ చేరుతున్నప్పుడు మాకు స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసింది. అందువల్ల మేము స్టేషన్లోనే కొంతసేపు ఆగవలసి వచ్చింది. అక్కడ నుంచి నేరుగా గంగా స్నాన ఘట్టం చేరుకున్నాం. ఇది చాలా విచిత్రంగా ఉంది. ఈ నదిలో విశాలమైన తిన్నెలు ఉన్నాయి. అవి చేరుకోవడానికి చిన్న వంతెన ఉంది. అక్కడ నదికి వడి ఎక్కువ. నీటిలో చేయి పెడితే మంచు ముట్టుకున్నట్లే ఉంటుంది. లోతునకు దిగటానికి వీలు లేదు. 3-4 మెట్ల వరకు దిగి స్నానం చేయవచ్చు. మొదటిసారి మునగడమే కొంత కష్టం. తర్వాత చలి ఉండదు. గంగలో స్నానం ఒక విధమైన సంతృప్తినిస్తుంది. అక్కడ గంగానది కొన్ని భవనాలను వరుసుకుంటూ పారుతుంది. ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండటం ఆశ్చర్యం. అక్కడ స్నానం చేసి గంగా పూజ గావించి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత ఎదురుగా కొండ మీద వెలసిన దాక్షిణాత్యుడు మానసాదేవి దేవాలయాలను దర్శించుకోవడానికి పయనమయ్యాం. 6 మైళ్ళ దూరం రైలు రోడ్డు పక్కనే నడిచిపోగా ఒక సొరంగం వచ్చింది. దాని పక్క నుంచే కొండ మీదకి చిన్న దారి ఉంది. మెట్లు లేవు, గులకరాలు ఎక్కువ. అడుగులు వేస్తే జారుతున్నాయి. నిటారుగా ఎక్కవలసి ఉన్నది. కొండలెక్కే అలవాటు మాకు అంతగా లేనందున చాలా శ్రమ పడుతూ కొండ మీదకి చేరుకున్నాం. అక్కడ ఆలయాలను దర్శించుకున్నాం. ఆ కొండ చివర నుంచి చూస్తూ ఉంటే గంగానది అనేక శాఖలుగా విడివడి ప్రవహించే దృశ్యం వర్ణనాతీతం. అక్కడ నుండి మా యాత్ర త్రివేణి పునీతమైన ప్రయాగను దాటి వారణాసి చేరుకోబోతుండగా మధ్యలో ఒక స్టేషన్లో ఆగిన మా బండిలోకి సంగీత కళాభ్నిగులు కొందరు జనాన్ని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు. తమ గొంతు విప్పి గాన మాధుర్యాన్ని వినిపించసాగారు. ఒక మహిళామణి కూడా ఉంది. ఆమెది కోకిల కంఠం. ఆమె పాట వినడానికి మేము కూర్చున్న పెట్టె దగ్గర జనం మూగారు. అందువల్ల కిటికీలో నుంచి వచ్చే కాస్త గాలి రాకుండా ఆటంకం కలిగించిన నా మనసు ఆనంద డోలికలతో తేలియాడింది. సరిగ్గా మేము సాయంత్రం 5 గంటలకు సారనాథ్ చేరుకున్నాం. సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది. 600 BC బుద్ధదేవుడు తన 5 శిష్యులకి ధర్మోపదేశం చేసిన చోటు. అశోకుని కాలం నుంచి ఇది గొప్ప బౌద్ధ క్షేత్రంగా పేరు పడింది. ఈ చోటు సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా ఆ కాలంలో వ్యవహరించబడిందంట. శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపిన స్తంభం అడుగు భాగం మాత్రం కనబడుతుంది. దీని మీద భాగం సింహాలతోనూ ధర్మచక్రంతోనూ గుర్తింపబడి ఉన్నది. అదే నేటి భారతదేశ చిహ్నం. ఆ మీది భాగం అక్కడి మ్యూజియంలో ఉంది. మ్యూజియంలో చాలా బుద్ధుని విగ్రహాలు, రాతి ఛత్రాలు మొదలైనవి ఉన్నాయి. తరువాత మా యాత్ర ప్రయాణంలో కడు ప్రాచీనమైన గయ చేరుకున్నాం. బుద్ధగయ బౌద్ధులకు పవిత్ర క్షేత్రం. ఇక్కడ పెద్ద బుద్ధ దేవాలయం ఉంది. దీనికి వెనుక భాగంలో ఒక రావి చెట్టు ఉంది. బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన స్థలం ఇది. గౌతమ బుద్ధుని కాలంలో ఉన్న బోధి వృక్షం కూలిపోగా సింహల ద్వీపం అంటే శ్రీలంక సింహల ద్వీపం నుంచి ఒక వృక్ష శాఖను తెచ్చి పెంచారట. అదే మహావృక్షమై నేటికీ ఉన్నది. అక్కడ నుంచి మా ప్రయాణం కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం చేరుకున్నాం. అక్కడ హార్బర్, షిప్ యార్డ్, సుందర దృశ్యాలు చూసి
జనతా ఎక్స్ప్రెస్లో బెజవాడ మీదుగా ప్రయాణం చేసి 1956 అక్టోబర్ 7వ తేదీ మద్రాసు చేరుకోవడంతో మా ఉత్తర దేశ యాత్ర ముగిసింది. నా యాత్ర ప్రక్రియ యాత్రా రచన. యాత్రకు సంబంధించిన రచనను యాత్రా రచన అంటారు. ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచనను యాత్రా రచన అంటారు. ఇవి విజ్ఞాన యాత్రలు, విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు అని పలు రకాలు. కింది పేరాను చదివి 4 ప్రశ్నలు తయారు చేయండి అన్నాడు. పేరాను చదువు. నేను కాశీ యాత్ర బోవలెనని 1830వ సంవత్సరం మే నెల 18వ తేదీన కుజవారం రాత్రి 9 గంటలకు చన్నపట్టణము విడిచిపెడుతుంది. మార్గమందు తిరుపతి అహోబిలం పుష్పగిరి పుణ్యక్షేత్రము సందర్శించి 13వ తేదీ ఆత్మకూరు చేరినాను. ఆత్మకూరు దూరము నుంచి చూసుటకు గొప్ప ఊరు. అది పేట స్థలము. అక్కడి ప్రతి ఆదివారం ఉన్న సంత కలదు. సంతలో సకల పదార్థములు దొరుకునని ప్రసిద్ధి కలిగి ఉన్నది. అక్కడి శ్రీశైలము 4 ఆముడల్ని చెప్పుకొనుచున్నారు. ఆ 4 ఆముడల దూరంలో నడుమ రాధాపురము, కృష్ణాపురము, వెంకటాపురము, సిద్ధాపురము, ఇంకా అనేక చిన్న చిన్న గ్రామములు ఉన్నవి. ఇవి బహు చిన్నవి. ఇచ్చట చెంచువాండ్లు ఇతరులను కలిసి జీవిస్తున్నారు. వీటన్నింటినీ చూసి శ్రీశైలము చేరుకుంటామని ఏనుగుల వీరాస్వామి తన కాశీ యాత్రలో తెలిపెను. ఈ పేరాను రచించింది ఏనుగుల వీరాస్వామి. ఆయన రచన ఏంటంటే కాశీయాత్ర చరిత్ర. కింది పేరాను చదివి బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి. స్వస్తి శ్రీ క్రోధన సంవత్సర శ్రావణ మాసంలో మాకు శ్రీముక్త్యాల సంస్థానం నుంచి తంతి ద్వారా ఆహ్వానం వచ్చింది. మా పాఠశాల ఉపాధ్యాయుడు పోలంకి గంగాధర శాస్త్రిని తోడుగా తీసుకొని నేను ప్రయాణం చేశాను. బోనగల్లు స్టేషన్ నుండి రైల్వే కానీ అక్కడ నుండి త్రోవలో ఏదో ఒక ఏరు తటస్థించింది. ఆ ఏరు వర్షాకారం అవడంచే నిండుగా పారుతూ ఉంది. అదేమిటో ఆ ఏట్లో నీరు ఎంత అంటే అంత ఇసుక కూడా ప్రవహిస్తూ ఉంది. గోదావరి వంటి నదులలో వలె కాక ఆ ఏరు దాటించే పడవలు వేరు. వాటికి చక్రాలు ఉంటాయి. ఏటి దగ్గర పెందల కడనే వెళ్ళాము. కానీ వంతుల ప్రకారం దాటించటం కనుక మా వంతు వచ్చేటప్పటికి కొంత ఆలస్యం అయ్యింది. ఇది కథలు గాథలు చెల్లపిల్ల వెంకట శాస్త్రి. కింది పదాలకు అర్థాలను పట్టికలో గుర్తించి సొంత వాక్యాలను రాయండి అన్నాడు. చూద్దాం. ఛత్రం. ఛత్రం అంటే గొడుగు. ఛత్రం అంటే గొడుగు. తర్వాత రెండోది తర్ఫీదు. తర్ఫీదు అంటే శిక్షణ. నారి. నారి అంటే స్త్రీ. వడి. వడి అంటే వేగం. శ్రేణి. శ్రేణి అంటే వరుస. శ్రేణి అంటే వరుస. కింద గీత గీసిన పదాలకు నానార్థాలను గుర్తించండి. అన్ని అవయవాలలో కన్ను ప్రధానమైంది. కన్ను. నేత్రము బండి చక్రము. బ్రహ్మనాయుడు సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశాడు. సహపంక్తి అంటే వరుస సేన. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రం ప్రధానమైనది. క్షేత్రం పుణ్యస్థానం చోటు. పుణ్యస్థానం చోటు.
తర్వాత ఏ పనైనా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహం అంటే సంతోషం ఉత్తరం. సంతోషం ఉత్తరం. తర్వాత నాలుగోది, మంచి మిత్రుడు గొప్ప పుస్తకం వంటి వాడు. మంచి మిత్రుడు గొప్ప పుస్తకం వంటి వాడు. మిత్రుడు, మిత్రుడు అంటే ఆప్తుడు, సన్నిహితుడు. ఇక్కడ గీత గీసిన పదానికి పర్యాయ పదాలు రాయండి అన్నాడు. చిత్తం, చిత్తం అంటే మనస్సు, హృదయం. తర్వాత రెండోది, నిలయం ప్రదేశం, స్థావరం. రాణి, దొరసాని, రాజపత్ని. తీరం, దరి, ఒడ్డు. మార్గం, త్రోవ, దారి. తర్వాత ప్రకృతి వికృతులు, అద్భుతం, అబ్బురం. ముగ్ధ, ముగుధ. ప్రాంతం, పొంత. స్థలం, తలం. ఉత్పత్తి అర్థాలు, నగరం కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది. హృదయం ఉదకమును ధరించున్నది. క్షేత్రం దైవం వెలసిన ప్రదేశం. క్రింది వాక్యాలను పరిశీలించండి. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఎర్రకోట నేటికి చెక్కు చెదరలేదు. పై రెండు వాక్యాలలో కన్నుల పండుగ, చెక్కు చెదరలేదు అని రెండు పదబంధాలు ఉన్నాయి. అవి సామాన్య అర్థాలను బోధించటం లేదు. కన్నుల పండుగ అనే పదబంధం ఎంతో మనోహరంగా అనే విశేష అర్థాన్ని ఇస్తుంది. అలాగే చెక్కు చెదరలేదు అనే పదబంధం ఏమాత్రం పాడు కాలేదు అనే విశేషార్థాన్ని ఇస్తోంది. ఈ విధంగా ఒక భాషకు సంబంధించి విశేషమైన అర్థాన్నించే పలుకుబడులను జాతీయాలు అంటారు. వీటికి వేరొక భాషలో అనువదించలేము. చూడండి, భాషకు సంబంధించి విశేషమైన అర్థాన్నిచ్చే పలుకుబడులను జాతీయాలు అంటారు. ఇక్కడ చూడండి, సంధి, సంధిని విడదీసి రాయటం, సంధి పేరు రాయటం. లేదని, లేదు ప్లస్ అని, లేదని ఉత్వ సంధి. మరెక్కడ, మరి ప్లస్ ఎక్కడ, మరెక్కడ ఇత్వ సంధి. వారందరూ, వారు ప్లస్ అందరూ, వారందరూ ఉత్వ సంధి. ధర్మోపదేశం, ఇక్కడ సంధి పదం ధర్మోపదేశం. ధర్మ ప్లస్ ఉపదేశం, ధర్మోపదేశం. ఇత్వ సంధి, ధర్మ ప్లస్ ఉపదేశం. ధర్మోపదేశం గుణసంధి అయింది. తర్వాత శత ప్లస్ అబ్దం, శతాబ్దం సవర్ణ దీర్ఘ సంధి. మహోన్నతం, మహా ప్లస్ ఉన్నతం, మహోన్నతం గుణసంధి. దేవాలయం, దేవ ప్లస్ ఆలయం, దేవాలయం సవర్ణ దీర్ఘ సంధి. ధర్మోపదేశం, ధర్మ ఆకి ఊపరమైంది, ఓ ఆదేశంగా వచ్చింది. ధర్మోపదేశం గుణసంధి. మహాలున్నది,
మహాలున్నది మహాలు ప్లస్ మహలు ప్లస్ ఉన్నది మహలున్నది మహలు ఉ ఉత్వసంధి కింది సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి ఎర్రరాళ్ళు ఎర్రనైన రాళ్ళు విశేషణ పూర్వగత కర్మధారయ సమాసం 9 కోట్ల రూపాయలు 9 అను సంఖ్య గల కోట్ల రూపాయలు విభు సమాసం నది సవ్వడులు నది యొక్క సవ్వడులు షష్ఠీ తత్పురుష పాడి పంటలు పాడియును పంటయును ద్వంద్వ సమాసం తర్వాత సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చటం తాజ్మహల్ సుందరమైనది తాజ్మహల్ విశాలమైనది తాజ్మహల్ సుందరమైనది విశాలమైనది గయ ప్రాచీనమైనది గయ ప్రసిద్ధమైనది గయ ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో చూడదగినది సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది చూడదగినది తర్వాత కత్తరీ వాక్యాలు కర్మరీ వాక్యాల గురించి తెలుసుకుందాం కర్త కర్మ కర్త అంటే కర్త అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం సూర్యుడు వెలుగును పంచుతాడు సూర్యుడు వెలుగును పంచుతాడు ఆ వాక్యంలో వెలుగును పంచే పని చేస్తున్నది సూర్యుడు కనుక సూర్యుడు కర్త అంటే పని చేసేవాడు కర్త ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమ విభక్తిలో ఉంది పంచడం అనే పనికి గురవుతుంది వెలుగులు కనుక వెలుగు ద్వితీయ విభక్తి చేరి వెలుగులను అని ప్రయోగించబడింది వాక్యం కర్త అయిన సూర్యుడిని ప్రధానం చేసి చెప్పబడినందున ఇది కర్తరీ వాక్యము క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైనది ఇక్కడ కర్త క్రియలతో అన్వయిస్తున్నది కాబట్టి ఇది కర్తరీ వాక్యం కర్త ప్రధానంగా గల వాక్యాలను కర్తరీ వాక్యాలు అంటారు కర్తరీ వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది కర్తరీ వాక్యం ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు ఉంటాయి కర్త పని చేసేవాడు కర్త చేసే పని క్రియ తర్వాత కర్మని వాక్యం కర్మ ప్రధానంగా ఉండే వాక్యాలని కర్మని వాక్యాలు అంటారు పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ ఆ పని కర్త పని చేసేవాడు కర్త అయితే ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ ఆ పని చేసేవాడు కర్త కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది కర్మ ప్రధానంగా గల వాక్యాలలో బడు బడి అనునవి క్రియను అనుసరించి ప్రయోగించబడతాయి కర్మని ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ వచన పురుష ప్రత్యయాలు వచ్చి చేరుతాయి ఇప్పుడు కర్మని ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ వచన పురుష ప్రత్యయాలు వచ్చి చేరుతాయి కర్తరీ వాక్యాలు కర్మని వాక్యాలు చూద్దాం ఒకసారి కర్తరీ వాక్యం అంటే బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు ఇది కర్తరీ వాక్యం ఎందుకంటే కర్త ప్రధానంగా ఉంది కర్మని వాక్యం అంటే బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటాయి కదండి అవి శ్రీకృష్ణదేవరాయలు కవులను పోషించాడు శ్రీకృష్ణదేవరాయలు చేత కవులు పోషించబడ్డారు దాతలు గొప్ప దానాలు చేస్తారు దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది కర్తరి వాక్యాలను కర్మరి వాక్యాలుగా మార్చడం ఆమె పాట పాడింది
ఆమె చేత పాట పాడబడింది. గాంధీజీ వార్తా స్కీమును ప్రారంభించారు. గాంధీజీ చేత వార్తా స్కీము ప్రారంభించబడింది. బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశయాత్ర గ్రంథాన్ని రాశారు. ఉత్తర దేశయాత్ర గ్రంథం బులుసు వెంకటరమణయ్య చేత రాయబడింది. తాజ్మహల్ను షాజహాన్ నిర్మించాడు. తాజ్మహల్ షాజహాన్ చేత నిర్మించబడింది. కర్తరీ వాక్యాన్ని కర్మనీ వాక్యంగా మార్చే విధానం తెలుగులో ఉంది, కానీ తెలుగులో ప్రతి వాక్యాన్ని కర్మనీ వాక్యంలోకి మార్చడం అందంగా ఉండదు. అందుకే కర్మనీ వాక్యం తెలుగుకు సహజం కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కర్మనికి ప్రయోజనం ఉంటుంది. ఆ తర్వాత పాఠాంత పద్యం. అటజని కాంచె భూమీసురుడంబర చుంబి శిరస్స రజ్జరీ పటల ముహుం ముహుల్లుట భంగతరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేణు కరకంపిత సాలము సీత శైలమున్. ఈ పద్యాన్ని రాసింది అల్లసాని పెద్దన. అంతకుముందు పదో తరగతి తెలుగులో ప్రవరుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూశాడు. అక్కడ ఆకాశాన్ని తాకుతున్న పర్వతాలు, ఆ పర్వత కొన నుండి ప్రవహిస్తున్న శెలయేళ్లను, మాటిమాటికి దొర్లుతున్న శెలయేళ్ల కెరటాల మధ్యల ధ్వనులను, ఆ ధ్వనికి అనుగుణంగా పించం విప్పి నెమళ్ళు ఆడుతున్న అందమైన నాట్యమును, ఆ పర్వత మధ్యములో ఉన్న ఆడ ఏనుగుల చేత కదల్చబడిన చెట్లు గల ప్రదేశములను చూశాడు. ఏప్రిల్ 18వ తేదీని వారసత్వ దినోత్సవంగా నిర్వహించుకుంటాము. తర్వాత పాఠాంత అంశం. గెలుపు నాదే కథ. అంతకాలంగా మాలవిక దేశానికి ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ స్థానంలో మరొక కొత్త కోశాధికారి కావలసి వచ్చాడు. రాజ్యంలోని ధనాగారమంతా అతని ఆధీనంలో ఉంటుంది కనుక అతడు చాలా నమ్మకమైన వాడు, డబ్బు మీద ఆశ లేనివాడు కావాలి. అటువంటి వాణి గురించి రాజుగారు రాజ్యమంతా చాటింపు వేయించాడు. ఆ పదవి గురించి చాలామంది వచ్చిన రాజుగారు పెట్టే పరీక్షకి నిలవలేక వెనక్కి పోతున్నారు. కానీ రాజుగారు పట్టే పరీక్షలో ఓడిపోయిన వారెవరికి అర్థం మాత్రం కావు అలా అని, మేము పరీక్షలో పొరపాటు ఏం చేశాం అని రాజుగారిని అడిగే ధైర్యం ఎవరికీ లేదు. ఇలా ఉండగా చివరిలో మాధవుడు అనే యువకుడు ఆ పని గురించి రాజధానికి వచ్చి రాజుగారిని కలిశాడు. అతన్ని చూశాక, ఇవాళ మాకు వేరే రాజకార్యం ఉంది కనుక నీవు ఉదయం ఈ రాత్రికి మా అతిథి భవనంలో బస చేయవచ్చు అన్నాడు రాజుగారు. ఒక భటుడు మాధవుడిని వెంట పెట్టుకొని అతిథి భవనానికి తీసుకెళ్ళి భవనపు అధికారి ఈయనకి ఒక గది ఇచ్చి మంచి చెడ్డలు చూడండి అని చెప్పి భటుడు వెళ్ళిపోయాడు. భవనం అధికారి మాధవుడికి ఒక చక్కటి గది చూపించి, ఇప్పుడే పరుపు మార్పించినట్లు దుప్పట్లు కొత్తవి పరిపించాను, హాయిగా భోజనం చేసి విశ్రమించి ఉదయాన్నే రాజదర్బారుకు వెళ్ళండి అని వెళ్ళిపోయాడు. మాధవుడు మంచం మీద ఉరిగి రేపు రాజుగారు తనకు పెట్టబోయే పరీక్ష ఏమిటా అని ఆలోచిస్తుండగా అతడి వీపుకి ఏదో గట్టిగా తగిలింది. ఏమిటా అని లేచి దుప్పటి ఎత్తి చూసేసరికి చిన్న మూట కనపడింది. ఆశ్చర్యంతో మూట విప్పి చూస్తే ఖరీదైన 10 వజ్రాలు ఉన్నాయి. వాటి ఖరీదు ఎంత లేదన్నా 100,000 వరహాలు ఉండొచ్చని అంచనా వేసి భద్రంగా ఆ మూటను సంచిలో భద్రపరుచుకున్నాడు. మరునాటి ఉదయాన్నే మాధవుడు రాజదర్శనానికి వెళ్ళాడు. రాజుగారు మాధవుడి వివరాలు, విద్యార్హతలు కనుక్కొని, అబ్బాయి నువ్వు కోశాధికారి పదవికి తగవు అన్నాడు కోపంగా. ఏ పరీక్ష పెట్టకుండా పదవికి అతన్ని పనికిరానని ఎందుకంటున్నారో మంత్రితో పాటు సభలో ఎవరికీ అర్థం కాలేదు. ఇంతలో మాధవుడు, మహారాజా మీరు పెట్టిన పరీక్షలో నేను నెగ్గాను కనుక ఈ పదవి నాదే అన్నాడు. ఆ మాటలకు రాజుగారు ఆశ్చర్యపోయి, ఏం పరీక్ష పెట్టాను అన్నాడు. దానికి కోశాధికారి కావలసిన వాడికి ముఖ్యమైనదే పరాయి సొత్తు మీద ఆశ ఉండకూడదు. ఆ విషయం కనిపెట్టడానికే మీరు రాత్రి
నా దుప్పటి కింద వజ్రాల మూట పెట్టారు. మరొకరైతే ఆ మూట ఈ గదిలో అంతకుముందు బస చేసిన వారెవరో మర్చిపోయి వెళ్ళి ఉంటారు కనుక సొంతం చేసుకుంటే పోలా అన్న దురాలోచనతో మూట విషయం ఎవరికి చెప్పకుండా దాచుకుంటారు. అదే మీ పరీక్ష, ఇదిగో మీ వజ్రాల మూట అని తన సంచిలో దాచిన వజ్రాల మూటని మహారాజు గారు ముందుంచాడు మాధవుడు. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఆ మూట ఎవరో మర్చిపోయి ఉంటారనుకోకుండా నేను పెట్టానని ఎలా అనుకున్నావు అన్నాడు. దానికి మాధవుడు నవ్వి, రాజా దీనికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. నాకు గది చూపించే ముందు మీ అధికారి పరుపు దులిపి కొత్త దుప్పట్లు పరిపించానన్నాడు. పరుపు దులిపి సర్దేటప్పుడు ఆ మూట ఉంటే అతడికి కనిపించును కదా, అంటే అప్పటికి లేకుండా నేను నగరం చుట్టటానికి బయటికి వెళ్ళినప్పుడు కావాలనే పెట్టారని సులువుగా గ్రహించాను. అతని నిజాయితీతో పాటు సూక్ష్మ బుద్ధికి మెచ్చి వెంటనే మాధవుడిని కోశాధికారిగా నియమించాడు రాజు.